హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఎక్స్ అనే హాలీవుడ్ సినిమా ఎలా ఉందో చెప్దాం అనుకుంటున్నాను. ఈ సినిమా కొంచెం బూతు హర్రర్ మిక్స్ చేసి ఉంటుంది. ఇటువంటి థ్రిల్లర్స్కి కుటుంబం అంతా కూర్చొని చూసే సీన్ ఉండదు, కనుక ఈ సినిమాని ఒంటరిగానే చూడడం ఉత్తమం. ముందుగానే చెప్తున్నా, ఈ సినిమాలో ఎక్కువ అసభ్యకరమైన సన్నివేశాలు ఉంటాయి. ఈ సినిమా థీమే అంత. ముందుగా ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. 1979 భూతు సినిమాలు చిత్రీకరించే ఒక టీం టెక్సాస్లోని పల్లెటూరు ప్రాంతంలో ఒక ఇంటిలో బ్లూ ఫిల్మ్ తీయడానికి వెళ్తుంది. కథ అలా ప్రారంభమవుతుంది. ఇద్దరు లేడీ పోర్న్ స్టార్స్, ఒక మేల్ పోర్న్ స్టార్, ఒక డైరెక్టర్, ఒక కెమెరామెన్, ఒక లేడీ కెమెరా అసిస్టెంట్ ఉంటారు. ఈ ఆరుగురు టీం టెక్సాస్లోని ఒక మారుమూల పల్లెటూరు గ్రామంలో ఒక చిన్న వుడెన్ హౌస్లోకి వెళ్తారు. ఆ వుడెన్ హౌస్ని ఒక ముసలావిడి, ఒక ముసలాయన కట్టుకుంటారు. వాళ్ళిద్దరే ఉంటుంటారు ఆ ఇంట్లో. వీళ్ళు వెరైటీగా సినిమా చిత్రీకరిద్దామని అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత డైరెక్టర్ని చూడగానే ఆ ముసలాయన ఫస్ట్ గుర్తుపట్టాడు, తర్వాత మెల్లిగా లోపలికి రమ్మంటాడు గుర్తుపట్టి. ఆ తర్వాత వీళ్ళు అక్కడ రెండు బూత్ సినిమాలు చిత్రీకరిస్తారు. ఇక్కడ మీకు బూత్ సీన్లు చాలా ఉంటాయి. అయితే కెమెరామెన్తో పాటు వచ్చిన సౌండ్ అసిస్టెంట్ నేను కూడా బూత్ సినిమాలో యాక్ట్ చేస్తాను అని కోరుకుంటుంది. దానికి కెమెరామెన్ ఒప్పుకోడు. తర్వాత డైరెక్టర్ కెమెరామెన్ని తను ఇష్టపడితే నీకెందుకు తీద్దాం పదాన్ని ఆమెతో కూడా ఒక బూత్ సినిమా తీస్తారు. ఇవన్నీ బామ్మ ముసలావిడి అద్దంలోంచి చూస్తూ ఉంటుంది. ఈ బామ్మ లోపల లెస్బియనిజం కామంతో రగిలిపోతూ ఉంటుంది. ఈ బామ్మకి నాకు తెలిసి ఒక 90 ఏళ్ళు దగ్గర దగ్గరగా ఉంటాయి. తాతకు కూడా ఇంచుమించు 90 ఏళ్ళు ఉంటాయి. అయితే వీళ్ళు చాలా స్ట్రాంగ్. మార్నింగ్ ఈ షూటింగులతో గడిచిపోగా నైట్ 12 గంటల తర్వాత కెమెరామెన్ తను ఇష్టపడుతున్న అమ్మాయి బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేయడాన్ని జీర్ణించుకోలేక బాధపడి వదిలేసి వెళ్ళిపోదామని వ్యాన్లో బయలుదేరుతుంటాడు. ఎదురుగా వచ్చి నించుంటుంది బామ్మ. వచ్చి రాగానే అతను కౌగులించుకొని గొంతులో కత్తి తీసుకొని కస 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 పొడి చేసి అక్కడ బ్రెడ్ జాము మిక్స్ చేస్తే వచ్చే టైప్లో గొంతంతా కత్తితో పొడి చేసి కారు హెడ్ లైట్లు మొత్తం రక్తంతో తడిసిపోయేలా చేస్తుంది. ఆ తర్వాత డైరెక్టర్ బయటకు వస్తాడు. డైరెక్టర్ కళ్ళల్లో పొడి చేసి అతని కళ్ళు రెండు బయటకు లాగేసి అతను చంపుతారు. తర్వాత వేరే లేడీ పోర్న్ స్టార్ని ముసలకి బలి చేస్తుంది. తర్వాత ఇంకొక అమ్మాయిని గన్ పెట్టి కాల్చేస్తారు. ఇంకొకడిని నీళ్ళల్లో తోసి చంపేస్తారు. ఇలా మొత్తం అందరినీ చంపుతారు. ఒకే ఒక పోర్న్ స్టార్ మిగులుతుంది. ఆమె ఏం చేస్తుందంటే ముసలోడు చనిపోయిన తర్వాత లేడీని తన్ని ఆమె తల మీద వ్యాన్ ఎక్కించి తల పచ్చడి పచ్చడి చేసి వెళ్ళిపోతుంది. ఈ హత్యలన్నీ ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వస్తారు. ఇంతే కథ. ఈ సినిమా రాంగ్ టర్న్ సిరీస్ చూసేవాళ్ళు అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. సరదాగా ఒకసారి చూడొచ్చు. ఎరోటిక్ సీన్లు, బూత్ సీన్లు తప్ప సినిమాలో ఇబ్బంది పెట్టే సన్నివేశాలు అయితే చాలా ఉంటాయి. భయంకరమైన వైలెన్స్ ఉంటుంది. గొడ్డలతో వేళ్ళు నరికేయడం వంటివి ఈ సినిమాలో చాలా ఉంటాయి. టూ మచ్ వైలెన్స్ ఈ సినిమాలో ఉంటుంది. ఈ సినిమాని పిల్లలు, లేడీస్తో కలిసి చూడలేం. రాంగ్ టర్న్ సిరీస్ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఫోటోగ్రఫీ కానీ, కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ, లొకేషన్స్ కానీ చాలా బాగుంటాయి. అలాగే మొసలి సీన్ కూడా చాలా బాగా పిక్చరైజ్ చేశారు. న్యూడిటీ సినిమా అంతా ఉంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా అంత గట్టిగా ఉందరా? కొట్టరా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా, చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి, నువ్వు కొడతావా? కమ్ ఆన్, బీట్ మీ యార్. వద్ద బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?